అయితే ఫైనల్ ఇండోనేషియా 14 times ఛాంపియన్ వాళ్ళు, సో వాళ్ళ మ్యాచ్ బిఫోర్ ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపించింది టీంలో? అంటే వాళ్ళ ఎవ్రీ మ్యాచ్ కూడా, అంటే సింగిల్స్ కానీ డబుల్స్ కానీ, సాత్విక్ కూడా వాళ్ళ మ్యాచ్ కూడా చాలా హోరహోరింగ్, అంటే ఒక మ్యాచ్లో వెనకబడి మళ్ళీ ముందు గంజ వేయడం అనేది చాలా ఇంపాసిబుల్, చాలా అద్భుతంగా విజయంగానే చెప్తున్నారు చాలామంది. అది మనకి ఆ పోరాట పటం అనేది ఎవ్రీ మ్యాచ్లో కనిపించింది ఫైనల్లో ఎస్పెషల్లీ. మీరేమంటారు? డెఫినెట్గా అండి, అంటే ఫైనల్ అట్లీస్ట్ ఆ ఫైనల్ టై స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉండిందంటే, మేము అంత దూరం వచ్చాం, సో ఇప్పుడు జస్ట్ అంటే ఇప్పుడు మేము ఒక 90% ఆడతాం, లేదా 95% లేదా 99% కాకుండా మొత్తం 100% మనం ఎంతైతే మనకి ఓపిక ఉందో అంత ఓపిక మొత్తం పెట్టేసి మనం 100% ఎఫర్ట్ పెట్టి ఆడదాం. అండ్ అగైన్ వాళ్ళు 14 times గెలిచినందుకు, మనం ఫస్ట్ టైం ఫైనల్ ఆడుతున్నందుకు వాళ్ళకే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎందుకు వాళ్ళు హయ్యర్ సీడెడ్, వాళ్ళు లాస్ట్ థామస్కో వాళ్ళే గెలిచారు, సో డెఫినెట్గా వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకంటే. సో మేమనుకున్నాం జస్ట్ మన బెస్ట్ మనం ఆడగలిగితే డెఫినెట్గా మనకు ఛాన్స్ ఉంది, అండ్ మనకు ప్రెషర్ కూడా తక్కువ ఉంది. అండ్ అగైన్ సాత్విక్ వాళ్ళు ఫస్ట్ గేమ్ ఓడిపోయి మళ్ళీ సెకండ్ సెట్లో 2017 నుంచి వాళ్ళు అది గెలిచి మళ్ళీ థర్డ్ గేమ్ కూడా 21-19 చాలా క్లోజ్ గెలిచారు. సో ఐ థింక్ అది చాలా క్రూషియల్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. అయితే మీరు ఫైనల్ మ్యాచ్ వరకు మనం చూసుకుంటే కనుక, గెలిచిన తర్వాత ఆ టీమ్ ఏదైతే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారో, మీ యొక్క అంటే సిల్వర్తో సంతృప్తి చెందకూడదు, నాట్స్ ఇంతవరకు వచ్చాం కాబట్టి అనేది స్పష్టంగా కనిపించింది. సో ఓవరాల్గా చాలామంది ట్వీట్ చేశారు, ప్రధానమంత్రి నుంచి తెలుగు రాష్ట్రాలు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురించి మొత్తం అందరూ కూడా ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు. సో అది రిసీవ్ చేసుకున్న తర్వాత ఎట్లా అనిపించింది మీకు? డెఫినెట్గా అండి, అంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి జగన్ గారి వరకు అందరూ ట్వీట్ చేసి అందరూ ఇంత కంగ్రాచులేట్ చేశారు. అండ్ యునో అంటే అది ఎలా అనిపిస్తుంది అంటే మన వర్క్కి రికగ్నిషన్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో చాలా సంతోషంగా ఉంది, అండ్ అలాగే చాలామంది చేశారు, సో అందరికీ థ్యాంక్స్. అండ్ అందరూ చేశారు అంటే అందరూ ఫాలో అవుతున్నారు అని. సో అందరూ బ్యాడ్మింటన్ని ఫాలో అవుతున్నారు, అండ్ గెలిచిన వెంటనే కాల్ చేశారు మన ప్రధానమంత్రి గారు. సో చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే అంటే ప్రధానమంత్రితో ఇంటరాక్షన్ ఎట్లా అనిపించింది వచ్చిన తర్వాత? విష్ చేయడం కానీ ఆయన పర్సనల్గా ఇండివిజువల్గా అంతసేపు టైం తీసుకుని మాట్లాడడం, ఎట్లాంటి మోటివేషన్ ఇచ్చింది మీకు? డెఫినెట్గా అంటే ఆయనతో మేము టోర్నమెంట్ అయిపోయి ఫైనల్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మాట్లాడాము. అండ్ అప్పుడు ఆయన మాటల్లో కూడా తెలుస్తుంది ఆయన అంటే ఇప్పుడు ఆయనకు తెలుసు నేను అన్ని అంటే 6 matches నేను గెలిచానని తెలుసు, వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలుసు, మేము టీమ్గా ఎన్ని మ్యాచ్లు ఓడిపోయాం, ఎన్ని మ్యాచ్లు గెలిచాం, ఎలా గెలిచాం అన్నీ తెలుసు. సో ఆయనకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆయన అంత ఫాలో అవుతున్నారు. సో చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అలాగా చేసి మాట్లాడటం అనేది నేనైతే వేరే ప్లేయర్స్ని ఎప్పుడు చూడలేదు. సో అది జస్ట్ మనకి మాత్రమే ఉన్న ఏమంటారు ప్రివిలేజ్. సో చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రకాష్ పదుకునే ఒక కామెంట్ చేశారు, సూపర్ పవర్ ఇండియా ఇప్పుడు బ్యాడ్మింటన్లో. సో ఆ కామెంట్ విన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే ఎప్పుడు చూసినా చైనా, జపాన్, ఇండోనేషియా వీళ్ళదే ఆధిపత్యం కనిపించేది, అప్పటి నుంచి కూడా మనం వాళ్ళు డామినేట్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు సూపర్ పవర్ అయిందని ప్రకాష్ పదుకునే లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ అన్నారు. సో ఎట్లా తీసుకుంటారు ఈ కామెంట్ని మీరు? డెఫినెట్గా అండి, అంటే ఇప్పుడు ఈ విన్ చాలా పెద్ద విన్, బట్ అగైన్ మనం అంటే ఈసారి మనం అందరూ చాలా బాగా ఆడారు, అందరూ కన్సిస్టెంట్గా టోర్నమెంట్ మొత్తం బాగా ఆడారు. బట్ అగైన్ ఒక 2 years టైంలో ఇంకో థామస్ కప్ ఉంటుంది, అండ్ ఈ 2 years చాలా టోర్నమెంట్స్ ఉంటాయి. సో మనం మేబీ ఒక మంచిగా ఆడాము, మంచి ఒక సూపర్ పవర్లా తయారవుతున్నామేమో, బట్ ఆల్సో మనం కన్సిస్టెంట్గా ఆడటం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇండివిజువల్గా నా పర్సనల్గా నేను ఏమనుకుంటా అంటే, నేను 6 matches గెలిచాను, బట్ అది నెక్స్ట్ టోర్నమెంట్స్, ఇండివిజువల్ టోర్నమెంట్స్, నెక్స్ట్ టీమ్ ఈవెంట్స్ అన్నిట్లోనూ కూడా నేను అట్లా చేయాలి అని అనుకున్నాను అనమాట. సో ఈ కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవ్వాలి ప్రతి ఒక్క ప్లేయర్కి. సో అప్పుడే, ఎందుకంటే వరల్డ్ బ్యాడ్మింటన్ మొత్తం ఇవాల్వ్ అవుతుంది నెక్స్ట్ 2 years ఏ కంట్రీ ఎలా తయారవుతుందో మనకు తెలియదు. సో మనం కూడా కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ మనం కూడా బెటర్ అవ్వాలి ఈ 2 years.